విజ్ఞప్తి చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. జడ్జి మేడం గారికి ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. కూడా ఓటు హక్కు పొందడానికి అర్హులైనటువంటి భారత రాజ్యాంగం మనకి ఇస్తున్నటువంటి హక్కు డీటెయిల్స్ కానీ అందజేస్తే ఇప్పుడు మనకి రెండవ ప్రత్యేక ఓటర్. సో ఈ రెండవ ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా రేపు 19వ తారీఖు వరకు ఆఖరి తేదీ అందరూ మీ కుటుంబాలతో పంచుకుంటారని ఈ మంచి అవకాశం మా డిపార్ట్మెంట్ నా ద్వారా మీ ద్వారా ఇచ్చినందుకు ఈ స్టేజ్ మీద ఉన్న ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ జడ్జి అమ్మ గారికి, సిపి గారికి మరియు సెక్రటరీ అమ్మ గారికి వీళ్ళందరికీ సార్ ధన్యవాదాలు తెలియజేస్తూ వేరే అధికారులు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా పేరు నమోదు చేసుకోవాలని, తర్వాత ఈ డిఫరెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు వాళ్ళు కలెక్టరేట్ వాళ్ళ కన్సర్న్ అధికారులు కలిసి ఈ గవర్నమెంట్ చేపట్టిన స్కీమ్స్ అన్ని కూడా తీసుకొని, అలాగే మన డిస్ట్రిక్ట్ జడ్జి మేడం గారు చాలా ప్రొయాక్టివ్గా ఇటువంటి కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నందుకు నేను అభినందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రతిసారి ఈ ప్రోగ్రామ్కి మనం 2 నెలలకు 1 సారి 3 నెలలకు 1 సారి ఎక్కువ రేషన్ వస్తున్నాం, మీకు రసంతులు అవుతున్నాము, మీకు మీ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే మీ ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అందుకని మనం ప్రతిసారి కూడా పోలీస్ ఆఫీసర్స్ని కూడా మన ఈ మీటింగ్లో భాగంగా చేస్తున్నాం. ఎందుకంటే మీకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా పోలీస్ వారి నుంచి మీకు అంటే పోలీస్ వారికి అండగా ఉంటారు అని తెలియజేయడం కోసం కూడా మనం ప్రతిసారి ఈ మీటింగ్ అందరం కలిసే చేసుకుంటున్నాం. ఇంతకుముందు కూడా మీరు ఈ ప్రాబ్లమ్స్ చెప్పినప్పుడు మన అడిషనల్ ఈసీగా చేయాలి సార్, అలాగే ఇరుండలాగే గౌరవంగా బతకాలనుకుంటున్నాం, మీ ప్రొఫెషన్ వదిలేసి బయటకు వస్తామని అంటే దానికి మన వ్యూహంగ లేబర్ ఆఫీసర్ గారు సానుకూలంగా స్పందించి మీలో బాధితులకి కార్డ్స్ ఇప్పించడం జరిగింది. అదే లేబర్ కార్డ్స్ అంటే వాళ్ళు ఆ కార్డుతో లేబర్గా రిజిస్టర్ అయిపోతారు కాబట్టి వాళ్ళు లేబర్ వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు కల్పించడం జరిగింది. అంటే ఇంకా ఈ పని వదిలేసేసి చక్కగా లేబర్ వర్క్ చేసుకొని గౌరవంగా అందరితో సమానంగా బతికే అవకాశం మీకు కల్పించడం జరిగింది. అది ఫస్ట్ విడతగా మేము ఒక ఆరుగురికి చేయడం జరిగింది. ఇది ఇక ముందు మీరు కూడా ముందుకు రావాలి. నేను పోయినసారి కూడా అడిగాను యాక్చువల్గా ఎంతమంది నిజంగా ఈ వృత్తి నుంచి బయటకు రావాలనుకుంటున్నారు అని. ఆ రోజు చాలా తక్కువ మందే చేయలేదు. అదే నిజమైతే ఓకే, ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాము మీలో ఎంతమంది ఇట్లా లేబర్ వర్క్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో ఐడి కార్డు గురించి. సో మీలో ఎంతమందికి ఓటర్ ఐడి కార్డు ఉన్నాయి? సో ఆల్మోస్ట్ అందరికీ ఓటర్ ఐడి కార్డ్స్ ఉన్నాయి. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఓటర్ ఐడి కార్డ్స్ తీసుకోండి. తీసుకుంటే మీకు దేనికైనా అవసరానికి అన్నిటికీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డు అడుగుతున్నారు కాబట్టి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు అవన్నీ పొందడానికి అవకాశం ఉంటుంది. సార్ వీళ్ళకైతే అదే లాస్ట్ టైం మీటింగ్లో మన అడిషనల్ డీసీపీ గారు అండ్ ఐసీపీ గారు వీళ్ళిద్దరితో కలిసి మీటింగ్ కండక్ట్ చేశాం సార్. సో వాళ్ళ ఇబ్బందులు కష్టాలు అవన్నీ కూడా చెప్పారు. అంటే ఎప్పుడు వాళ్ళకి అన్నెసెసరీ ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయని. సో మన ఆఫీసెస్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండి. వాళ్ళకి అంటే ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం అని చెప్పారు సార్. వాళ్ళు అడిగిన దాని ప్రకారం మన లేబర్ ఆఫీసర్ గారు వ్యవహార్ గారి సహాయంతో ఆర్థిక లేబర్ కార్డ్స్ ఇప్పించడం జరిగింది. అట్లాగే ఈ మన డిఎల్ఎస్ఏ నుంచి ఉన్న ఫండ్స్ కొట్టి ఒక ఆర్థికకి లేబర్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పించాం సార్. సో అందులో ఒక అమ్మాయికి పంచాయతీ గ్రామ పంచాయతీలో స్వీపర్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. సో తొందరలో అది కూడా అయిపోతుంది సార్. సో అట్లా దిశగా ఒక ప్రయత్నాలు అయితే చేస్తున్నాం సార్. అట్లీస్ట్ కొంతమంది అయినా మీ ఇంటి నుంచి బయటకు వచ్చేసి ఏదైనా చిన్నదో ఉద్యోగమో లేబర్ వర్క్ ఏదో చేసుకుంటారని, అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్న స్కీమ్స్ ఇట్లాంటివన్నీ తెలియజేస్తున్నాం సార్. మా దగ్గర అయితే బాలకనంద అండ్ లక్ష్మీ వీళ్ళిద్దరికి లీగల్ సర్వీసెస్లోనే
అవుట్సోర్సింగ్ ద్వారా అడ్డిత పోస్ట్ ఇచ్చాం సార్. ఇంకా ఎక్కడన్నా అవకాశం వస్తే ఇంకా వీళ్ళందరికీ కూడా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఒక్కొక్కరికి అటు సెక్స్ వర్కర్స్ కానివ్వండి, ఇటు ట్రాన్స్జెండర్స్ కానివ్వండి ఎంప్లాయ్మెంట్ అయితే చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో ఈ సందర్భంలో మీ దగ్గర కూడా ఏమైనా అవుట్సోర్సింగ్ వేకెన్సీస్ ఉంటే అట్లీస్ట్ ఒక్కొక్కరికి ఏమన్నా మీరు అకామిడేట్ చేయగలిగితే బాగుంటుంది సార్. అంటే అన్ని డిపార్ట్మెంట్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, బికాస్ వాళ్ళందరూ కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అందరూ సపోర్ట్ చేస్తేనే వీళ్ళందరికీ రెస్పెక్ట్ఫుల్ లైఫ్ వస్తుంది కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఒక్కొక్కరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి, ఏదో ఒక చిన్న ఉద్యోగం అన్నా ఇవ్వండి అని చెప్పేసి. సో మీ దగ్గర కూడా ఎప్పుడన్నా వేకెన్సీస్ అరైజ్ అయితే ఏమన్నా అవకాశం ఉంటే చూడండి సార్. సో బ్రీఫ్గా అయితే వీళ్ళకి ఎవ్రీ 2 మంత్స్ ఈ 2 కేటగిరీస్ వాళ్ళకి, అట్లాగే ఏదైనా మెడికల్ టెస్ట్ కానీ అట్లాంటివి కూడా చేయించడానికి మనం బ్రహ్మరాజు కూడా చేయడం జరుగుతుంది. కాకపోతే మెడికల్ టెస్ట్ అంటే వీళ్ళే కొంచెం భయపడతారు, బట్ ఇప్పుడు కొద్దిగా వస్తున్నారు సార్ చేయించుకుంటాము అని చెప్పేసి. సో అది కూడా ఒకసారి ఇవన్నీ డిఎల్ఎస్ఏ నుంచి మేము అనుకున్న ప్రోగ్రామ్స్ ఇంకా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఇక్కడ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ ఉన్న మంచి సపోర్ట్ సార్. అందరు ఆఫీసర్స్ ఎవరైనా సరే మేము ఏది అడిగినా కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మాకు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు సార్. సో ఇక ముందు కూడా మీ అందరి సహకారంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని ముందుకు తీసుకెళ్లాలని, వీళ్ళందరికీ కూడా చేతనైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సో మీ సపోర్ట్ కూడా ఇక ముందు చేస్తే మీకు కొంచెం ఐడియా వస్తుందని మీకు కోరుకుంటున్నాను సార్. సో అందరూ మళ్ళీ డ్రైవేషన్ తీసుకొని వెళ్ళండి. మీకు ఏమన్నా రేషన్ కార్డ్స్ ఐడి కార్డ్స్ ఇట్లాంటివి ఏమన్నా లేకపోతే అది ఇంట్లో మన లీగల్ సర్వీస్ అథారిటీలో మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తే మీకు కావాల్సినవి ఆ కార్డ్స్ వచ్చే ఏర్పాట్లు అన్నీ చేస్తారు. బయటకు వచ్చేసేసి అందరిలాగా మంచిగా ఉద్యోగాలు చేసుకుంటూ మంచిగా బతకాలని కోరుకుంటున్నాం. ఓకే అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ అధ్యక్షులను శ్రీ సునీత మేడం గారు, అదేవిధంగా లీగల్ సర్వీస్ అథారిటీ ఇన్ఛార్జ్ జడ్జి గారు, ఓపెన్ ఆఫీస్ గారు సిద్ధయ్య గారు, జవహర్ గారు, కేరమ్ గారి వచ్చిన మిగతా ఆఫీసర్లు మెంబర్స్ వచ్చిన మీ అందరికీ కార్యక్రమ గ్రూప్ అందరికీ నమస్కారం. నేను ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర తెలంగాణ చాలా ఏరియాల్లో చేశాను ఈస్ట్ గోదావరి కూడా. అంత మార్పు అంటే జిల్లా జడ్జి గారిని మనం ఎవరు చూడం, ఇవన్నీ మేము కూడా కలిసే రోజులు ఉండే కావు. బట్ ఒక పక్కన తీర్పును విచారణ చేస్తూనే జడ్జిమెంట్లు ఇస్తూనే సామాజిక కార్యక్రమాల్లో కూడా కొద్దిగా దాని అప్లిక్మెంట్ పంట చేంజ్ రావడానికి కూడా జ్యుడిషియరీ తీసుకురావడం జిల్లా జడ్జి గారే జనరల్గా ఇవరికి మ్యాజిస్ట్రేట్స్ వీళ్ళందరూ కూడా పోలీసులు తీసుకురావడం ఫైల్ చేసేదో ఇంకా ఉండేది చాలా మార్పు వచ్చింది. ఇదివరకు లాగా పోలీసులు కూడా హెరాస్మెంటు ఏదో నెంబర్కి నెంబర్ కోసం మేమేమో అడగట్లేదు ఎన్ని కేసులు పెట్టాలని. ప్రాబ్లం ఏంటంటే ఇది పెద్ద సబ్జెక్టు, ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. బట్ ఎక్కువ చిన్న సూపు, ఆ చిన్న సూపు నుంచి మనం బయటకు రావడానికి మనం చాలా కృషి చేయాలి. మీరు విల్లింగ్ ఉండాలి, మీరు విల్లింగ్ ఉంటే డెఫినెట్లీ మీకు అసలు మా సైడ్ నుంచి జిల్లా జడ్జి గారి సమక్షంలో నేను హామీ ఇస్తున్నాను. మీరే ఒక్కరు కూడా ఉంటే ఒక్క కేసు కానీ ఒక చిన్న పెట్టి కేసు కూడా పెట్టడానికి మేము ముందుగా అయితే మీరు ఒక మార్పు కోసం ఎన్నో కష్టాలు పెడుతూ ఉంటారు సార్ సొసైటీలో జిల్లా జడ్జి గారికి లేక
लेकिन कलेक्टर गारे इंका इन कष्ट लेकिन आर्थिक इबंध लेकिन ఎన్నో ఉంటాయి ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు చాలా వాళ్ళు అనుకున్న వాళ్ళే లక్షలాది కోట్లు అప్పులు వాళ్ళు ఎంతో అట్లా వేరే మార్గంలో వెళ్ళకూడదు. ఇంకోటి ఏంటంటే మిగతా అంటే ఏదో జైల్లో పడేయచ్చు లేకపోతే ఇంకో చేయొచ్చు. మీకు జీవితమే పడగ పెట్టేస్తారు. హెల్త్ ఈ మానవ జన్మ మళ్ళీ రాదు. మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడతానేమో మానవ జన్మ మళ్ళీ ఉంటుందో లేదో మనకు తెలియదు. ఉన్నప్పుడు దాన్ని సార్థకత చేసుకోవాలి. అది ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ కష్టం ఆ కష్టం కాదు. అన్న జన్మ అయితే మనకు చాలా గ్రేట్ అండి. కుదురు సినిమాలు కూడా కోటలు ఉంటాయి లేదా అడ్డులో ఉంటాయి. బట్టలు ఏమైనా వేసుకోవాలి వాటి ఫుడ్ ఎవరు పెట్టరు. అట్లా ఫుడ్ లేకపోతే ఆల్రెడీ చచ్చిపోతుంది. మంచిగా యాసం దాహంలో చచ్చిపోయే క్షణం అయ్యే గొప్ప అనుకుంటాము. ఎంత అవ్వాలి మానవుడు గ్రేట్ ఎందుకంటే ఈ యొక్క భూమి మీద చాలా. సో అటువంటి జన్మ ఒకసారి వచ్చినప్పుడు దాన్ని పులిపెచ్చగా మనం చేసుకోవాలి. దాన్ని సాధక చేసుకోవాలి. చిన్న పొరపాటు జరిగింది బట్ దాని నుంచి బయటకు రావడానికి మన మీరు విల్లింగ్ ఉంటే డెఫినెట్గా ఒక జిల్లా సాక్షాత్తు జిల్లా జడ్జి గారు గుడి శిక్షణ యావజీవ శిక్షణ యొక్క ఒక పెన్నుతో వేసే మేడం నిన్న ఎవరో ఒక చిన్నపిల్లని చెప్పేసింది తల్లి ఆ అమ్మాయి ఎరగట్లో యావజీవ శిక్ష వచ్చింది. ఎందుకంటే అటువంటి చిన్నపిల్లలు చంపేయడం అనేది చాలా డేంజరస్ సొసైటీ. సో అట్లాంటి జడ్జి గారు మిగతా వాళ్ళందరికీ వచ్చి మీరు మారాలి మీరు సపోర్ట్ చేస్తున్నారు బాగా ఈ రేషన్ ఇవ్వండి కాదు మీరు మారాలంటే డెఫినెట్గా పోలీసులు కూడా మీరు అన్ని చూస్తాం పెద్ద అంతా చూసుకుని మీరు చాలా మంది తక్కువ మంది ఉంటారు. ఒక్కరు కూడా మిమ్మల్ని అరాస్మెంట్ ఎవరు చేస్తే తీసుకెళ్ళి ఆ నిర్భయ కేసులు వేస్తాము. మీకు కానీ ఒక మాట మాట వ్యక్తి పరిస్థితులు మీరేదో అనుకున్నారు అది అది అసలు అది చాలా మీరు జీవితాన్ని ముందుగా పెట్టినట్టు దగ్గరి దాని నుంచి బయటకు రావాలి. ఇప్పుడుకైనా వచ్చినా కూడా మేము అంతా ముందు సపోర్ట్ చేస్తాం. ఇటువంటి కార్యక్రమాలు జుడిషియర్ టేకప్ చేసి ఇనిషియల్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా చేయించాలి గమనాలను మేము వచ్చి బతిమారాలి. అట్లాగే గాంజా కూడా ఎడిక్షన్ చాలా ఎక్కువ ఉందని తెలిసింది జిల్లాలో దేశంలో ప్రపంచంలో ఇవన్నీ కొలంబియా కొలంబియా అని చూసేవాళ్ళు. సో దాని కూడా కంట్రోల్ చేయడానికి మేడం గారి సహకారం తీసుకుంటారు. అవేర్నెస్ క్యాంప్లో ముందు మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి ఒక పేరెంట్స్ వచ్చినాక భారీ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టడానికి మేడం గారి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా పోలీస్ సహించి మాకు అందరిసరి అరాస్మెంట్ ఏమి ఉండదు. మాకు కేసులు కూడా అవసరం లేదు. మీరు మంచిగా బాగుపడతాం ఆ లైన్లో నుంచి బయటకు వస్తామని అన్ని అనుకుంటే మాత్రం మా పూర్తి సహకారం అందిస్తామని జిల్లా జడ్జి గారి సమక్షంలో ఆనేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ముందు ఆ విలువ ఉండాలంటే ఇందులోంచి బయటకు వచ్చేసేయాలి. మేము కూడా అందరితో సమానంగా బతకాలనేది మీరు ముందు నిర్ణయించుకోవాలి. మీరు అలా రాగలిగితేనే మేమెవరమైనా మీకు సహాయం అందించగలుగుతాం. కాబట్టి మీరు నిర్ణయించుకొని మళ్ళీ ఒకసారి వచ్చేసిన తర్వాత ఇంత కష్టపడలేము మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతామని అంటే మేము చేసిన ప్రయత్నం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు నిజంగా అందులోంచి బయటకు వచ్చాను అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీ డీటెయిల్స్ అన్ని మా దగ్గర ఇవ్వండి. మా అందరికీ తోచిన సహాయం సార్ నిజంగానే చేస్తాం. అట్లాగే మరి ఇప్పుడు యువకాంత్ గారు మీకు ఏదో ఒక అండగా చెప్తున్నాను. ఇప్పుడే మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ ఈశ్రమ అనే దాంట్లో నమోదు చేసుకోవాలి. ఈ స్టెప్లో ఎవరైనా నమోదు చేసుకోవచ్చు. యాక్సిడెంట్ అండ్ డెత్ అంటే 2 lakh rupees గవర్నమెంట్ ఇస్తుంది. దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. 1 rupee అవసరం లేదు. ఉచితంగా ఇస్తారు కాబట్టి ఇవాళ వెళ్ళి మీరందరూ బయట ఉండాలని లేదా మీ సెల్ ఫోన్లలో కూడా ఈ స్టెప్ అది ఉడత వస్తుంది. దాంట్లో మీ పేరు నమోదు చేసుకోవాలి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీకి ఆధారంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏదైనా ఉంటే అది వివరాలు ఇవ్వండి. మీ గుర్తు చెప్పండి. ఏది లేకుంటే నా పేరు యోగా. నేను లేబర్ అని పెట్టాను. ఏది లేకుండా లేబర్ అని పెట్టాను. లేబర్ అని పెట్టడం ద్వారా అన్ని విషయాలతో వచ్చేస్తుంది. కాబట్టి మీకు మీ యొక్క డిగ్నిటీకి మీ యొక్క ఫ్యామిలీకి ఏ మంచి రాకుండా ఉండే విధానంతో మీరు దాంతో పేరు నమోదు చేసుకుంటే 2 lakh rupees పెట్టి ఇమీడియట్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ చేసుకోవాలంటే మీ అందరికీ స్టేజ్ నుంచి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మొత్తం 3 కేజీలు 2 ల్యాక్ లో కట్టారు. దీని మీద తీసుకుంటే 80 ల్యాక్ తీసుకుంటారు.
Thank you.
మనకిసారి అక్కడ నుంచి కూడా టార్గెట్స్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు మనం టార్గెట్స్ ఏం ఫిక్స్ చేసుకోకుండానే ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర డిస్పోజ్ అవుతా ఉన్నాయి. అంటే మనం మేము ఒక 3-4 కేసులు అనుకున్న దగ్గర 3-4 వేలు అనుకున్న దగ్గర మనం ప్రతిసారి ఆల్మోస్ట్ 7,000 దగ్గరలో డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాము. సో అదంతా కూడా మీ అందరి సహకారంతోనే మేము ప్రతిసారి మనం ఒక మంచి ప్లేస్లో ఒక మంచి నెంబర్ ఆఫ్ కేసెస్ డిస్పోజల్ చేయడం జరుగుతుంది. ఈసారి మనకి హైకోర్టు నుంచి 10,000 కేసెస్ టార్గెట్ ఇచ్చారు. దానికి అంటే 10,000 మనం రీచ్ అవ్వగలమా లేదా అని ముందు ఒక నిమిషం మాకు కొంచెం భయం వేసింది. కానీ ఒకసారి ఇక ఏసీపీ గారు మన డీసీపీ సార్ అందరితో మాట్లాడి ఒకసారి ఎలాగ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఏ కేసెస్ మీద మనం ఫోకస్ చేస్తే ఎక్కువ అవుతుంది అని, ఈ పెట్టి కేసెస్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లాంటి వాటి అన్నింటి మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనం 10,000 కేసెస్ రీచ్ అయిపోతామని ఒక నమ్మకంతో స్టార్ట్ చేశాం. అల్టిమేట్గా మనం 16,381 కేసెస్ డిస్పోజ్. సో ఈ సందర్భంగా ఈ అంటే మేజర్ పోర్షన్ అంతా కూడా మన ట్రాఫిక్ ఏసీపీ గారు ప్రాసెస్ కానివ్వండి, కొన్ని సివిల్ మ్యాటర్స్ అయినాయి, అలాగే బ్యాంక్ నుంచి కూడా కొన్ని అయ్యాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ముందుకొచ్చి ఎంవీఓపీస్ అంటే యాక్సిడెంట్ కేసుల్లో కేసెస్ ఇంతకు ముందు కంటే కొంచెం నెంబర్ పెరిగింది. మనం పీరియాడికల్గా మానిటర్ చేసుకుంటూ అంటే మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఈ లోక్ అదాలత్లో ఉండే బెనిఫిట్స్ అందరికి అర్థమయ్యే కొద్దీ కొద్దిగా మనకి కేసెస్ కాంపౌండింగ్ కేసెస్ కాంప్రమైజ్ కేసెస్ కూడా ఎక్కువ పెరిగాయి. కాబట్టి ఈసారి మనం అనుకున్న వాళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే ఆల్మోస్ట్ 1.5 టైమ్ మనం చేసాం. మళ్ళీ మనకి డిసెంబర్లో లోక్ అదాలత్ ఉంది. ఈసారి నాకు తెలిసి మనకి 25,000 టార్గెట్ ఇస్తారు. ఎందుకంటే పోయినసారి డబల్ అన్నారు, ఈసారి డబల్ అంటే అట్లీస్ట్ 25,000 కేసెస్ మినిమం ఇస్తారు. కాబట్టి ఈసారి మనం మొన్నట్లాగా అంటే లాస్ట్ మినిట్ ఒక 10 డేస్లో మనం చాలా చేయాల్సి వచ్చింది. అలా కాకుండా ఈసారి ముందు నుంచే మనం ప్లాన్డ్గా ఎవ్రీడే రోజు కొన్ని కేసెస్ చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనకి అప్పటికే వచ్చేటప్పటికే ఇక లోక్ అదాలత్ ఆ రోజు చేయాలన్న టెన్షన్ ఏమి ఉండదు. మన లోక్ అదాలత్ వచ్చేటప్పటికే మన టార్గెట్ అంటే వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా మన దగ్గర ఏమైతే డిస్పోజల్ చేద్దాం అనుకున్నామో అవన్నీ కూడా మనం క్లియర్ చేసేసుకొని టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళ ఆ రోజు కూడా మనం రెగ్యులర్ వర్కింగ్ డే లాగే చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం. కాబట్టి ఈసారి కూడా సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఈపెట్టి కేసెస్ కానివ్వండి, ఏమైనా ఈ ట్రాఫిక్ చలాన్ కేసెస్ కూడా సార్ అవి కూడా టు ద పాజిటివ్ ఎక్స్టెంట్ అవన్నీ కూడా మనం క్లోజ్ చేయగలిగితే మీకు కూడా మిస్లేనియస్ కేసెస్ అన్నీ వెళ్ళిపోతాయి, మాకు మిస్లేనియస్ వర్క్ తగ్గుతుంది. సో దట్ మనందరం క్వాలిటీ కేసెస్ మీద టైం స్పెండ్ చేయడానికి మనకి టైం దొరుకుతుంది. ఎందుకంటే వీటన్నిటిలో పడి మనం కేసెస్ ట్రయల్కి వస్తున్న కేసెస్ కొంచెం సీరియస్ కంటెస్ట్ కేసెస్ ఉంటే విట్నెసెస్ని తీసుకురాలేకపోతున్నాము, లేకపోతే ఏదో ఒక విధంగా మనకి ట్రయల్స్ లేట్ అయిపోతున్నాయి, యాక్చువల్ డిస్పోజల్ అనేది మనకి లేట్ అయిపోతుంది. మనం మిస్లేనియస్ కనుక ఫోకస్ చేసి మొత్తం వన్స్ ఫర్ ఆల్ క్లియర్ చేసుకున్నాం అనుకోండి, పీరియాడికల్గా వచ్చేవి పెద్ద అమౌంట్ ఆఫ్ కేసెస్ ఉండవు మనకి, కొద్ది కొద్దిగా ఉంటాయి. ఒక్కసారి లంసం కేసెస్ తీసేస్తామంటే మిగతావన్నీ కొద్ది కొద్దిగా ఉంటాయి. కాబట్టి అవి టైం టు టైం మనం డిస్పోజ్ ఆఫ్ చేసుకోవడం మనకి పెద్ద ఇబ్బంది కాదు. కాబట్టి ఈసారి మనం అట్లాగే ప్లాన్డ్గా ముందు నుంచే ఒక పద్ధతిగా ప్లాన్ చేసుకొని రోజుకి ఇన్ని కేసెస్ అని చెప్పుకొని చేసుకుంటే వెళ్ళిపోతే మనం ఆ రోజుకి కావాల్సిన వాళ్ళు ఎన్ని అడిగితే అన్ని డిస్పోజల్ చూపించగలిగే పరిస్థితుల్లో ఉంటామని నేను అనుకుంటున్నా. ఈ ప్రాసెస్ ఇక ముందు కూడా ఎవరైనా సరే ఇంకా నిజామాబాద్ అంటే వాళ్ళకి ఏం అడగక్కర్లేదు, వాళ్ళకి ఎంత చెప్తే అంత చేస్తారనే దాంట్లో ఇప్పటికే నిజామాబాద్ లోక్ అదాలత్ నిజామాబాద్ నుంచి ఏదైనా సరే ఈవెన్ మామూలు రెగ్యులర్ కేసెస్ డిస్పోజల్ కానివ్వండి, నాకు తెలిసి కన్విక్షన్ రేట్ కూడా ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాం నిజామాబాద్. సో మీరందరూ ఇంకా ముందుకొచ్చి ఈ వైపు నుంచి కూడా మాకు ఫుల్ సపోర్ట్ ఉంటే మనం అసలు స్టేట్లోనే కన్విక్షన్ రేట్లో టాప్ కూడా వెళ్ళిపోవచ్చు, నెంబర్ 1 పొజిషన్లో ఖచ్చితంగా ఉండొచ్చు. సో ఈ దిశగా మనందరం కూడా కలిసి కరెక్ట్గా ప్రయాణం చేయాలని ఆశిస్తున్నాను. ఇలాంటి సపోర్ట్ ఇక ముందు కూడా ఎప్పుడూ అందరం
ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా అలాగే హ్యాపీగా వర్క్ చేసుకుందాం సార్ థాంక్యూ వెరీ మచ్ మీకు మా లోకదాలత్ తోటి మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాను అలాగే లాస్ట్ టైం కూడా ఎప్పుడు మీటింగ్స్ పిలిచినా వెంటనే వచ్చి పోలీస్ వైపు నుంచి ఎనీ ఆస్పెక్ట్ నాట్ ఓన్లీ లోకదాలత్ కేసెస్ కాదు ఈ సోషల్ యాక్టివిటీస్లో కూడా సార్ చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈవెన్ సెక్స్ వర్కర్స్ గురించి కానివ్వండి ట్రాన్స్జెండర్స్ గురించి కానివ్వండి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తే కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి కూడా ఒక భరోసా అంటే ఓకే పోలీస్ నుంచి మాకేం ఇబ్బందులు ఉండవు మాకేమన్నా ఉంటే పోలీసుకి చెప్పుకోవచ్చు అనే ఒక భరోసాని కూడా వాళ్ళలో క్రియేట్ చేయగలిగారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలాగే ఎవరైతే ఉన్నారు అంటే ఉన్న 16,000 కేసుల్లో ఆల్మోస్ట్ 11,000 కేసుల దాకా స్పెషల్ మ్యాజిస్ట్రేట్స్ చేసినవి సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ అందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇక ముందు కూడా నెక్స్ట్ నౌకాదాలకు కూడా ఇలాగే మీరు డైలీ రొటీన్గా చేసేసుకుంటూ వెళ్ళిపోతే ఇక మనకు ఆ రోజుకి మనం రోజంతా కూర్చొని చేయాల్సిన ఇబ్బంది లేకుండా ఉంటుంది సో వన్స్ అగైన్ అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మా డిఎల్ఎస్ఎస్ స్టాఫ్ అందరూ కూడా అంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళు ఇంకా రాత్రి పగలు తిండి నిద్ర అనేది కూడా మర్చిపోయి చేస్తూ ఉంటారు ఈ లోకాదాలత్ సక్సెస్లో కూడా వాళ్ళది చాలా మంచి పాత్ర ఉంది కాబట్టి డిఎల్ఎస్ఎస్ స్టాఫ్ అందరికీ సెక్రటరీ మేడంకి అందరికీ కూడా ధన్యవాదాలు అండ్ ఫైనల్గా మేము ఎంత చేసినా ఎప్పుడు చెప్తాం మా మీడియా సోదరులు వాళ్ళు లేకపోతే మా ప్రోగ్రామ్స్ అన్నీ మా కోర్టు నాలుగు కూడా మధ్యలో ఉండిపోతాయి కాబట్టి మేము ఏ ప్రోగ్రామ్ చేసినా అది ప్రజలందరికీ తెలిసేలాగా చేసి ప్రజలు దాన్ని ఉపయోగించుకునేలాగా చేయడంలో మీడియా సోదరుల పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ టార్గెట్ చేయాలంటే మనం స్టార్టింగ్ నుంచే ఎక్కడెక్కడ ఏ విధంగా మనం దాన్ని ప్లాన్ చేసుకుని ఆఫీసర్లు కోర్ట్ కాన్స్టేబుల్స్ అందరూ చేసుకోవాలి మేడం గారు చెప్పినట్లు వాళ్ళకి కంటెస్టెడ్ కేసులో చాలా దృష్టి పెట్టి వాళ్ళకి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి కరెక్ట్గా పనిష్మెంట్ విచారణ ఎవిడెన్స్ ఉంటే పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది తద్వారా మనకు మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ రియల్ ఆ యొక్క సిగ్నిఫికెన్స్ మనకు ప్రాముఖ్యత వస్తుంది అట్లాగే బ్రోకెన్ విండో తీరు
మనం రంగారెడ్డి హైదరాబాద్ తర్వాత థర్డ్ ప్లేస్ లో ఉండాలి మనం నెక్స్ట్ సూర్యాపేట సిద్దిపేట అండ్ నల్గొండ ఏదో వచ్చేటప్పుడు నెక్స్ట్ టైం లోక్ అదాలత్లో థర్డ్ ప్లేస్ ఆ రెండు చాలా వేల సంఖ్యలో ఉంటాయి కాబట్టి కేసులు దాన్ని మనం కంప్లీట్ చేయలేము బట్ ఐపీసీ కేసులు వీటిలో పెట్టుకుని థర్డ్ ప్లేస్ మాత్రం టార్గెట్ చేయాలి దాని ఆ దిశగా మేము కృషి చేస్తామని హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇస్తుంది ఎందుకంటే వాళ్ళవన్నీ 60,000, 70,000, 80,000 టార్గెట్ వాళ్ళ పెండెన్సీ లక్షల్లో ఉంటుంది కాబట్టి పెండెన్సీ వైజ్ తీసుకుంటే మనం కంప్లీట్ చేయలేము కానీ రేషియో తీసుకున్నారు అనుకోండి మన దగ్గర ఉన్న పెండెన్సీకి మనం ఎంత చేసామంటే మనం అసలు టాప్లోనే ఉంటాం థర్డ్ పొజిషన్ కూడా కాదు మనం టాప్లోనే ఉంటాము ఒక 2 నిమిషాలు మన ఏసీపీ గారు వస్తాం ఉంటుంది సో నా రిక్వెస్ట్ ఏంటంటే షెడ్యూల్స్ ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు మీరు అందరు ఫస్ట్ ప్రాపర్టీ వెరిఫై చేసుకోండి ఎందుకంటే ట్రయల్ కోర్ట్స్ నుంచి ప్రాపర్టీస్ తెచ్చుకోవాలి ప్రాపర్టీస్ తెచ్చుకోవడము వాటిని వెరిఫై చేసుకోవడం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాక మళ్ళీ నెంబరింగ్ చేయించుకోవడం ఇక్కడ సిపిఆర్ నెంబర్ వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి ప్రాపర్టీస్ తెచ్చిన తర్వాత మీరు ఆ కేసులో వస్తున్న విట్నెస్ ఎవరు ఆ విట్నెస్ ఏం ఐడెంటిఫై చేస్తున్నాడు అనేది మీరు ముందే నోట్ చేసి పెట్టుకొని ఆ విట్నెస్కి అదే ప్రాపర్టీస్ మీరు ఆయన ఐడెంటిఫై చేసుకుని విట్నెసెస్ ఉంటారు 2-3 ప్లేసెస్లో సీజర్ ఉంటుంది సో ఒకటికొకటి కన్ఫ్యూజ్ అయిపోతే మీరు ఇంత కష్టపడి చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా సీజర్ ప్రూవ్ కాకపోతే కేసు ఏమి ఉండదు ఏదైనా ఎంతమంది హాస్టల్ అయినా సీజర్ ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా కేసుకి బలం ఉంటుంది అదే సీజరే ప్రూవ్ కాలేదనుకోండి ఇక మనం ఏం చేయడానికి ఉండదు కాబట్టి అది అసలు ఎవరితో ఏం మార్క్ చేయించాలి ఏంటి ఐడెంటిఫికేషన్ అనేది మీరు ముందు క్లియర్గా ఉంటే విట్నెస్ని మీరు గైడ్ చేయడానికి అవుతుంది ఎందుకంటే ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం చేసిన పంచనామాలు ఉంటాయి వాళ్ళకి గుర్తుండొచ్చు గుర్తుండదు కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా సీజర్ అనేది రికార్డు మీద మనం పక్కాగా తీసుకొచ్చుకోవచ్చు ఇట్లాంటివి చిన్న చిన్న విషయాలు మళ్ళీ ఒకసారి సపరేట్గా చెప్తా ఇంక ఇప్పుడు మళ్ళీ అదంతా చెప్పి ఈ అప్రిషియేషన్ ప్రోగ్రామ్ని మళ్ళీ నేను ఏదో క్లాస్ లాగా చేయడం బాగుండదు క్లాస్ ఇంకోసారి తీసుకుంటాను సో ఇప్పుడు ఏసీపీ గారు వచ్చారు